తొలి బోనం వచ్చే నెల పదిహేడున మహంకాళి ఇరవై నాలుగున బోనాలు ఆషాఢ బోనాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ముప్పైన గోల్కొండ అమ్మవారికి తొలి బోనంతో సంబరాలు కానున్నాయి జూలై పదిహేడున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు అదే నెల సమర్పించను బోనాలు నిర్వహించనున్నారు జూలై ఇరవై ఎనిమిది గోల్కొండలో చివరి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ముగియనున్నాయి ఈ మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి డీజీపీ మహేందర్ రెడ్డితో ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమావేశమయ్యారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఈసారి వేడు కోసం ప్రభుత్వం పదిహేను కోట్లు కేటాయించింది అన్నారు పోయినసారి కేటాయించిన పైసలు ఏమేమైనా ప్రజలకు చెప్పు చెప్పాలి అన్ని దేవాలయాలకు ఆర్థిక సాయం అందిస్తామని ఆలయాల వద్ద ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు బోనాల పండుగ స్టార్ట్ కాబోతా ఉంది బోనాల పండుగ ఒకప్పుడు బోనం పల్లెటూర్లలో కూడా జాగుతూ ఉంటాయి బోనం ఈ బోనంలోకి ఇప్పుడు డీజే ఎంటర్ అయింది డీజే ఎంటర్ అయింది కానీ అప్పుడు పోతరాజులు ఆ తర్వాత ఈ కార్యక్రమాలు ఇవే ఇవన్నీ ఉంటుండే బోనం కూడా అట్లే ఉంటుండే బోనం పండుగ అంటే ఈ బోనాల పండుగకు ఆ ఇక్కడ పల్లెటూర్లలో అయితే మన శాలివాహన్లు కుమ్మరి వాళ్ళు అంటారు కదా వాళ్ళు ఏది ఆ పోచమ్మ గుడి ఆ గుడి కాన్నో తర్వాత ముదిరాజులు కూడా గుడి కాడు ఉంటారు ఇట్లా వీళ్ళే పూజారులై చేస్తూ ఉంటారు వాస్తవానికి వీళ్ళంతా ఒకప్పుడు గ్రామాన్ని కాపాడినటువంటి మనుషులు వాళ్ళు వాళ్ళే పోచమ్మ రూపంలో వాళ్ళే మైసమ్మ రూపంలో ఎల్లమ్మ రూపంలో ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు సో ఇది ఇది ఒరిజినల్ పండుగ ఇది వంద శాతం ఒరిజినల్ పండుగ సరే ఆ రోగాలు నయమైతే అవైతే ఇవైతే ఏం చేస్తూ ఉన్నారు కానీ రుణం తీర్చుకునేటువంటి కార్యక్రమం ఒకప్పుడు ఒక ప్రొఫెసర్ చెప్పినటువంటి మాట ఏం సార్ వీళ్ళు ఎవరు ఏంది పోచమ్మ ఎల్లమ్మ వీళ్ళంతి ఒకప్పుడు ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఒక ఊరిలో కనీసం ఒక ఒక చిన్న అమ్మాయి ఒక పెద్ద మనిషి అయిందంటే చాలు వాళ్ళ దగ్గరికి పంపించాలి అటువంటి దాష్టికాలు ఉండేనట అయితే ఊరు ఊరంతా కలిసి ఒక ఒక మనిషిని సమర్పించే ఇక వాడు ఆ దుర్మార్గుడు ఊరిలో రాకుండా అట్లా త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఈ పెద్ద పెద్ద ఇప్పుడు మనం పూజలు అందిస్తున్నటువంటి దేవులు నిజంగా వాళ్ళు గొప్ప దేవతలు వాళ్ళ త్యాగం మామూలు త్యాగం కాదు సో బోనాల పండుగ త్యా బోనాల పండుగ ఇప్పుడు రకరకాల ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి అమ్మవారిని ఉజ్జయి ఇడబెట్టిరు మంచిగా అయింది కానీ ఉజ్జయిన్ నుంచి తీసుకొచ్చే కంటే ముందు కూడా బోనం ఉంది ఇది కాబట్టి బోనాల పండుగ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఇవి ఇవి ఇంకా ఆడికి విజయవాడ పోయి సమర్పించొస్తారు దుర్గా అమ్మవారికి కూడా సమర్పిస్తారు సో బోనాల పండుగ రాబోతా ఉంది మొత్తానికి ఇక ఈ బోనాల పండుగ హైదరాబాద్కి వస్తే ఇక హైదరాబాద్లో బోనాల పండుగ ఈ తీసుడు ఆ తర్వాత ఈ కథ ఉండదు అది దానికి ఏది ఆ ట్రాలీలు పెట్టి దాని మీద దగ్గర డీజేలు కొట్టుడు ఇట్లా అమ్మా ఎల్లమ్మ రావి అని ఇట్లా వాడుకున్నాం అమ్మా ఎల్లమ్మ తల్లి అని ఇప్పుడేమో డీజేలతో వాడుకుంటున్నాం అమ్మా ఎల్లమ్మ రా అమ్మవారే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది అవి గట్లుంటే తారా రైట్ మొత్తానికి బోనాల పండుగ సంబరం రాబోతా ఉంది